ఓం విఘ్నద్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాడ్ విఘ్నం వ్యాలోకుల ప్రమత్తగరుడో విఘ్నేవ పంజానన విఘ్నోత్తుంగగిరి ప్రభేదనగరి విఘ్నాబ్దికుంభోద్భవ విఘ్నామోఘ గణప్రదండపోనో విఘ్నేశ్వరిష్టార్థదః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః కేఎస్కే హోం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారు అనగానే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ లేక పూర్వఫలని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు వీళ్ళందరూ కూడా సింహరాశిలోకి వస్తారు. మరి ఆగస్టు 1వ తారీఖు నాటికి మీ రాశి నుండి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అనేటువంటివి తెలుసుకొని దానిని బట్టి గోచార ఫలితాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా సింహరాశికి అధిపతి అయినటువంటి వాడు రవి, ఆరోగ్యానికి కారకుడైనటువంటి వాడు, ఆత్మకారకుడు ఆయన. 12వ రాశిలో మీ రాశి నుండి 12వ రాశి అంటే కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. ఈయన 17వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి 17ని మీ జన్మరాశిలోకి వస్తాడు. మరి అక్కడే సింహంలో బుధుడు, కుజుడు మరియు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. మీ రాశి నుండి 3వ స్థానం పరాక్రమ స్థానం తులారాశి. ఈ రాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. మరి సప్తమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కుంభంలో. మరి భాగ్యంలో అంటే నవమంలో రాహువు మరియు గురుడు సంచారం చేస్తున్నారు. ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం ఈ మాసంలో మీకు ఆరోగ్యము, విద్య, వైవాహిక జీవితము, వ్యాపారము, క్యారియర్ మొదలైనటువంటి ఏ విధంగా ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యం. మీ రాశినాథుడే ఆరోగ్య ప్రదాత. ఆయన 17వ తారీఖుకి సింహంలోకి వస్తాడు. అంతవరకు కూడా వేలు ఉన్నాడు కాబట్టి ఇమ్యూనిటీ అనేటువంటిది 17వ తారీఖు వరకు కూడా అంత అనుకూలంగా లేదు. 17 తర్వాత ఇమ్యూనిటీ బలపడే అవకాశం ఎక్కువగా ఉంది. బిఫోర్ 17th కాస్త డైజెషన్ సంబంధించి, లివర్కి సంబంధించి, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, మాకి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, కాఫ్ కోల్డ్ లాంటివి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 12వ సౌత్లోని అంటే 12వ స్థానంలోనే ఏ స్థానంలోనే రవి సంచారం అంత అనుకూలమైనది కాదు. 17వ తారీఖు వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆ తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. మరి విద్యా విషయాన్ని చూసుకున్నట్టయితే పంచమాధిపతి అయినటువంటి వాడు గురుడు. ఈయన నామంలో రాహుతో కలిసి ఉన్నాడు. నామంలో రాహుతో ఉన్నాడు, మీరు ఏమనుకుంటే అది చేయొచ్చు, కానీ తొందరపాటు అనేటువంటిది పనికిరాదు. మనస్సు కాస్త అన్ని విషయాల మీదుగా వెళ్ళిపోతూ ఉంటుంది, డైవర్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి మనస్సు నిలకడగా ఉంచుకొని చేయాలనుకున్న పని సక్రమ మార్గంలో సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకొని పని చేయండి. మరి విద్యా విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పిల్లల యొక్క మనస్సు చదువు పట్ల కాకుండా ఇతర విషయాల మీదకి, డిజిటల్ విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని కాస్త ఒక కంట కనబెడుతూ వాళ్ళని కూర్చొని చదువుకునే విధంగా మనం ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఆటల పాటలకి అలవాటైపోతారు. స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకి సక్రమంగా అటెండ్ అవుతున్నారా లేదా అనేటువంటిది గమనించుకుంటూ ఉండడం, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉన్నటువంటిది స్టడీలో దాన్ని మనం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే విద్యా విషయంలో అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పంచమాధిపతి నవమంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి విద్య పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వేరే విషయాల మీదకి మనస్సు మళ్ళీపోతూ ఉంటుంది కాబట్టి స్టెబుల్గా కూర్చొని చదవడం అనేటువంటిది జరగదు. ఆడుతూ పాడుతూ చదువు నడుస్తుంది. మరి మనం చూసుకున్నట్టయితే పిల్లలు మన మాట ఖచ్చితంగా వింటారు, మనం చెప్పింది ఆచరిస్తారు, ప్రాబ్లం లేదు. చెప్పడానికి పెద్దవాళ్ళు అంటూ వెనుక చేయకుండా ముందు ఉండాలి. వైవాహిక జీవితం చూసుకున్నట్టయితే 7వ హౌస్లోని శని ఉన్నాడు. మరి ఈయన వక్రించి కూడా ఉన్నాడు. ఈయన షష్ఠ స్థానం తాలూకా ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే కాస్త శత్రువుద్ధి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము ఇంకా లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని గౌరవిస్తుంది. అలాగే మీరు కూడా లైఫ్ పార్ట్నర్ యొక్క సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గౌరవించాలి. వాటిని పాటించినట్టయితే మీ ప్లానింగ్స్ అన్నీ కూడా సకాలంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. టూర్, ట్రావెల్ లాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్ అనేటువంటిది బాగుంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ బాగా ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్య విషయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
సప్తమంలో శని ఆయన షష్టాధిపతి ఉన్నాడు కాబట్టి. ఇంకా అష్టమాధిపతి కూడా రవి. అష్టమాధిపతి గురుడు రాహుతో కలిసి నామంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి వాడు బుధుడు మీ యొక్క జన్మరాశిలో అంటే ఒకటవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కుజుడు భాగ్యాధిపతి కుజుడు జన్మరాశిలో సంచారం 19 తారీఖు వరకు కూడా, ఆగస్టు 19 తారీఖు వరకు కూడా అక్కడే ఉండే, తర్వాత ద్వితీయ స్థానానికి వెళ్తాడు. భాగ్యం బాగుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద పనులు అనేటువంటివి చక్కబెట్టుకెళ్తారు. మంచి పనులు శుభకార్యాలు ఏవైతే ఉన్నావని కూడా చేస్తారు. సేల్ అండ్ పర్చేజ్ అనుకూలంగా ఉంది. మరి రవి చూసినట్టయితే 17వ తారీఖు తర్వాత మీ యొక్క జన్మరాశిలోకి వస్తాడు, ఇంకా బాగున్నట్టే చెప్పుకోవాలి. కుజుడు సెకండ్ హౌస్లోకి మాత్రం వెళ్ళిపోతాడు. క్యారియర్ విషయాన్ని చూసినట్టయితే మీ ప్రయత్నం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్యారియర్ విషయంలో ఫలిస్తుంది. శుక్రుడు ఫస్ట్ హౌస్ నుండి ఆయన 12వ హౌస్ అంటే జైల్లోకి 7వ తారీఖునే వక్రించి వెళ్తాడు శుక్రుడు. కాబట్టి శుక్రవక్రం మీ పనులన్నీ కూడా ఇంచుమించు శుక్రుడు వక్రించే లోపుని అంటే 7వ తారీఖులోపుని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వరి వర్కింగ్ ప్లేస్లో కూడా అప్ డౌన్స్ అనేటువంటి ఉంటాయి. పనిలో ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండకపోవచ్చు. మీరు చేసే పని మీద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మీ మైండ్ ఆన్లైన్ డిజిటల్ అటువంటి విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగ మళ్ళించబడుతూ ఉంటుంది. మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండి పని మీద మనసు పెట్టి చేయాలి. సెవెంత్ ఆగస్ట్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బిజినెస్ విషయం అంటారా, ఫస్ట్ హౌస్లో బుధుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, అలాగే సెవెంత్ హౌస్లో శని ఉన్నాడు కాబట్టి బిజినెస్ బాగుంటుంది. ముఖ్యంగా ఐరన్కి సంబంధించి, ఆయిల్కి సంబంధించి, గ్యాస్ మొదలైనటువంటి వాటికి, అలాగే భూ సంబంధమైన విషయాలు ఏవైతే రియల్ ఎస్టేట్ మొదలైనటువంటివి ఉన్నాయో, ఏ పని అయినా సరే, ఏ వ్యాపారం అయినా సరే బాగుంటుంది. మీకు సేల్స్ చాలా బాగుంటుంది, అలాగే గ్రోత్ మీకు బాగుంటుంది. మంచి మంచి ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ మీరు ఉపయోగించినట్టయితే, వాటిని మీరు ఐడియాస్ కొత్త ఐడియాస్ అప్లై చేసినట్టయితే బిజినెస్ కూడా చాలా బాగా సాగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు శుక్రమంత్రాన్ని జపం చేయడం కానీ, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం కానీ, బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వడం కానీ చేసినట్టయితే ఈ యొక్క ఆగస్టు మాసం మీకు ఆయురారోగ్య ఆయుర్భాగ్యాన్ని, సర్వకాల సర్వాసం క్షేమాన్ని ఇస్తుంది. ఏ విధమైన ఫైనాన్స్ ట్రబుల్స్ ఉన్నప్పటికీ కూడా మంగళవారం నాడు కుజమంత్రం జపం చేయండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలా చేసినట్టయితే మీకు చాలా బాగుంటుంది. సర్వేజనా సుఖనోభవంతో సమస్త సమంగళాన్ని జయంతో.